హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై భయనార్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి సంబంధించిన లైఫ్ హిస్టరీ చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాం మనం ఇప్పుడు రెండు ఇంటర్వ్యూస్ అయినాయి తాజాగా ఆయనను పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారు జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు వ్యతిరేకంగా కౌన్సిలర్గా ఉన్న స్థాయిలో విద్యార్థి నాయకుడిగా ఉన్న స్థాయిలోనే ఎందుకు జగ్గారెడ్డి పోరాటం చేయాల్సి వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఏంటి కలెక్టర్ని ఎస్పీలని టార్గెట్ చేసి సంగారెడ్డి వేదికగా ఫైట్ చేశారు వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం తప్పకుండా కలెక్టర్ గారు కలెక్టర్ ఎవరప్పుడు సాంశివరావు గారా అప్పుడు కలెక్టర్ మీద జిల్లా అప్పుడు ఉమ్మడి జిల్లా జిల్లా కలెక్టర్ అప్పుడు షఫీక్ జమాన్ కలెక్టర్ అప్పుడు అప్పుడు నేను అప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది నాది కానీ స్టూడెంట్స్ లీడర్ గానే బయట పొలిటికల్ గేమ్ రాలేదు స్టూడెంట్స్ లీడర్ గానే నేను ఇంకా బయట వ్యవహారం నడుస్తుంది ఆ రోజులలో ఈ యొక్క కలెక్టర్ సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది అనమాట ఒక మా దగ్గర గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ అక్కడ ఈ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఒక స్టూడెంట్ విషయంలో ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామ్లో ఒక ఒక అమ్మాయి స్కా ఈ పట్టుకున్నారు పట్టుకున్నారు దాని మీద అక్కడున్న ప్రిన్సిపాల్ అక్కడ కొంత ఏదో అబ్జెక్షన్ పట్టుకున్న త పట్టుకున్నారు అక్కడున్న ప్రిన్సిపాల్ కేసు ఆల్రెడీ అంటే విజిలెన్స్ వాళ్ళు స్కాడ్ పట్టుకున్నాక కేసు కేసు ఆల్రెడీ డిబార్ చేస్తారు కదా అయితే ప్రిన్సిపాల్ కూడా చాలా స్ట్రిక్టా ప్రిన్సిపాల్ జనరల్గా ఎవరైనా దొరికితే ఆల్రెడీ ఎగ్జామ్ స్క్వాడ్ పట్టుకున్నాక ఆ ఎగ్జామ్ పోయినట్టే కదా ఆ సందర్భంలో కలెక్టర్ షఫిక్ ఉద్యమాను ఈ పాప దొరికిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకున్న కలెక్టర్కున్న పరిచయాలతోటి అప్పుడు ఈ షఫిక్ ఉద్యమాన్ కలెక్టరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ స్క్వాడ్ పట్టుకున్న దానిని ఆ రూల్స్ని అంతా బ్రేక్ చేసి ఆయన రిటర్న్లో ఒక లెటర్ ఇచ్చి ఆమెకు ఎగ్జామ్కి పర్మిట్ చేసి మన ఓకే 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 అయితే ఇది అక్కడున్న ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ కాలేజ్ సంగారెడ్డి గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆబ్జెక్షన్ చేసింది కలెక్టర్ రిటర్న్లు ఇచ్చినాక కూడా ఆమె అబ్జెక్షన్ చేసింది కానీ ఆమె పరిధి చిన్నది కలెక్టర్ పరిధి కంటే ఇక ఆమె లేదు కలెక్టర్ యాజ్ ఆ అడ్రస్ నేను రిటర్న్లు ఇస్తున్నాను కాబట్టి నువ్వు నా డైరెక్షన్ ఫాలో అవ్వమని కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆమె ఏం చేయలేక ఎగ్జామ్ పర్మిట్ చేసింది ఎగ్జామ్ అయిపోయింది ఇది ఒక రోజు ఒక ఆటో ఇటో మూడు నాలుగు రోజులు కొంత స్టూడెంట్స్లో చర్చ జరుగుతుంది బయటకు వస్తాయి స్క్వాడ్ పట్టుకున్న తర్వాత కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కావడం ఏంటి ఇన్వాల్వ్ అంటే ఇది ఎలాంటి మెసేజ్ పోతుంది మరి ఆ రోజు చాలా మంది స్క్వాడ్స్ చాలా మందిని బుక్ చేసిర్రుబార్ చాలా మంది ఉంటారు డిబార్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఒక్క ఆమెకి ఎందుకు ఇవ్వాలి ఇస్తే మరి కలెక్టర్ అందరికి ఇవ్వాలి కదా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఆ కలెక్టర్ వాళ్ళ దగ్గర అని చెప్పి ఒక్కరికి ఇవ్వడం మీద దీని మీద కొంత పెద్ద దాదాపు ఆ కాలేజ్ కూడా స్టూడెంట్స్ టూ త్రీ థౌజండ్ పెద్ద గవర్నమెంట్ది కదా గవర్నమెంట్ కాలేజే కదా అప్పుడు ప్రైవేటు కాలేజీలు ఎక్కడ గవర్నమెంట్ కాలేజ్ హెవీ కాంపిటీషన్ ఉంటుండే ఒక రెండు మూడు వేల మంది రెండున్నర మూడు వేల మంది స్టూడెంట్స్ అయితే అక్కడ అది చర్చాంశం అయిపోయింది చాలా ఇంకా వేరే స్టూడెంట్స్ కొంత పట్టుబడి ఉన్న పట్టుబడి ఉన్న స్క్వాడ్కి దొరికిన వాళ్ళు ఉండి ఉంటాం స్క్వాడ్కి అక్కడ ఉన్న లెక్చరర్స్ కొంత సిస్టమ్ వ్యతిరేకిస్తారు కదా మరి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని ప్రిన్సిపాల్ వాళ్ళందరికి పెట్టుకొని మరి కలెక్టర్ డైరెక్షన్ మనం కాదనిలేము మరి లెక్చరర్సు వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళ ఇదంతా గొడవ అవుతుంది మరి ఇది ఏం చేద్దాం ఇదంతా మనకు ఇబ్బంది అవుతుంది లోకల్ కానీ వాళ్ళు ఆ టైంలో ఏం జరిగిందంటే కొంత లెక్చరర్సు నాకు కొంత చెప్పిర నేను అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఇంకా నాకు అంటే ఇక ఏదన్నా ఎవరైనా ఇష్యూ చెప్తే ఇక ఆగేది ఆగేదే లేదు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా అసలు నా దృష్టిలో ఏదైనా సమస్య చెప్పారు అని అంటే దాన్ని పట్టుకున్నాడే కదా ఇక ఎవరికి ఇనేది లేదు అయితే అప్పుడు నేను ఇక వాళ్ళు అవన్నీ ఎవిడెన్స్ ఇచ్చారు నాకు ఎవిడెన్స్ ఇచ్చారు ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత నేను అప్పుడు అప్పుడు ఏబీపీ ఆర్గనైజేషన్ కదా నేను ఏబీపీ అంటే బీజేపీకి అనుబంధ సంస్థ కదా ఆర్గనైజేషన్ విద్యార్థి నేను అప్పుడు ఏం అంటే దత్తాత్రేయ గారి దగ్గర పోయినప్పుడు ఆయన మాకు ఇన్ఛార్జ్ ఉండే యాజ్ ఏ వర్కర్గా ఆయన కూడా నన్ను బాగా ఇష్టపడుతుండే దత్తాత్రేయ దగ్గర పోయి సార్ ఇట్లా ఇటు నువ్వు ఇట్టుందానా మరి ఇది మరి ఇష్యూ ఉంది అని చెప్పిన చెప్పినాక ఆయన ఏం చేసిండు విద్యాసాగర గారు చెప్పారు ఇప్పుడు మనకు ఆయన అసెంబ్లీలో ఆయనే ఉండేది మనకు ఎమ్మెల్యేగా ఉండే చెప్పిండు ఆయన కూడా చెప్పిండు సరే ప్రయత్నం చేద్దాం అన్నారు కానీ అంత కలెక్టర్ ఇష్యూ కదా కలెక్టర్ ఇష్యూలో జనరల్గా కలెక్టర్ మీద యాక్షన్స్ ఉండాయి ఏ గవర్నమెంట్ అయినా అంత తీసి తీసుకోరు కలెక్టర్ మీద యాక్షన్స్ కానీ ఇష్యూ మీద కూడా ట్రాన్స్ఫర్స్ చేయరు ఏదన్నా ఉంటే కూడా అంత ఈజీ కాదు అయినా ప్రయత్నం చేద్దామని అన్నారు కానీ మన కొంత అప్పుడు అప్పుడు బీజేపీ లేదు కదా ఆ రోజులలో అయితే ఇక ఏం చేయాలని మన సంగారెడ్డికి వచ్చేసిన సరే జగ్గరెడ్డి ఇక నేను వీళ్ళకి ఏం చెప్పలేక హైదరాబాద్ వాళ్ళకి ఇక సంగారెడ్డికి వచ్చిన నేను నా ఫాలోవర్స్ని వాళ్ళ వీళ్ళ మెలుసుకొని ఇది ఏం చేద్దాం ఏం చేద్దాము మరి మన మీద బాగా పేర వాళ్ళ పేరెంట్సు లెక్చరర్సు ఇది ఏదో చేయాలి అది అని అంటే ఇక నేను మూమెంట్ స్టార్ట్ చేసిన దాని మీద ఇక ఎజిటేషన్ స్టార్ట్ చేసిన దీక్షలు ధర్నాలు ఇక రకరకాలుగా అది అది ఇక స్టార్ట్ చేసిన వన్ మంత్ కంటిన్యూ ఇక ఏ రెండు రోజుల మూడు రోజులకు ఒక కార్యక్రమం చేయాలి రెండు రోజుల మూడు రోజులకు కార్యక్రమం చేయాలిగా ఇది పెద్ద పెద్ద లెవెల్లోని జరుగుతుంది ఇదంతా ఇక అది రాను ఏమైందంటే అప్పటికే కొంత కలెక్టర్ అది ఎటు పోయిందంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కదా ఇది హెడ్ క్వార్టర్ నుంచి ఇటు పడంచెరు పోయింది ఇష్యూ అటు జీరాబాద్ పోయింది ఇటు మెదక్ పోయింది ఇది అన్ని ఎంటైర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న వ్యవస్థ అంతా బయటికి లేచారు అన్ని చోట్ల అన్ని చోట్లలో నా నేను తీసుకొచ్చిన మూమెంట్కి నాకు సపోర్టు పెరిగిపోయింది ఎగ్దా పెరిగిపోయింది ఇక జిల్లాలో హీట్ వచ్చేసింది ఇక షఫిక జమాన్ కలెక్టర్ మీద ఒక పెద్ద ఇది వచ్చింది సబ్జెక్ట్ ఇంతే ఇక ఒక్క పాప ఒక పిల్ల కోసం సబ్ కలెక్టరు రికమెండ్ చేయడం మరి అందులో ఇంకా మిగతా ఆడపిల్లలు చాలామంది దొరికి ఉంటారు కదా మరి వాళ్ళకి ఇవ్వకుండా ఇది రాంగ్ సిగ్నలే కదా అని ఇది కొంత ఇలాంటి ఎంకరేజ్ డైరెక్ట్గా కలెక్టర్ చేస్తే ఎట్లా అనే దాని మీద ఇక పోయింది ఇక దాని మీద మీడియా అలర్ట్ అయిపోయింది అప్పుడు అంత ప్రింటే కదా ప్రింటే కదా ఇక మహా ఉద్యమం ఒక సిక్స్ మంత్స్ నడిచింది అవునా ఆరు నెలలు ఆరు నెలలు నాన్ స్టాప్ గా ఒక స్ట్రీడర్ స్టూడెంట్ లీడర్ గా హెడ్ క్వార్టర్ లో నేను లీడ్ చేయడము నేను ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం ఆయన జిల్లాలో మొత్తం జరుగుతుంది రేపు షెడ్యూల్ ఈరోజు ఇచ్చేస్తుంటే రేపు ధర్నా అంటే ధర్నా రేపు బంద్ అంటే బంద్ ఎల్లుండి రాస్తారోకో ఉంటే రాస్తారోకో పోలీస్ ఇన్వాల్వ్మెంటు లాఠీ ఛార్జులు గొడవలు ఇవన్నీగా స్టూడెంట్స్లో మొత్తము పెద్ద మొత్తంలో మూమెంట్ వెళ్ళిపోయింది అదే టైంలో అసెంబ్లీ నడుస్తుంది ఆ ఆరు నెలల టైంలోనే అసెంబ్లీ నడుస్తుంది ఒక సందర్భంలో అసెంబ్లీ వచ్చింది మళ్ళీ సెకండ్ టైం ఫస్ట్ టైం పోయినప్పుడు అంత ఈజీ కాదని చెప్పారు ఏది అసెంబ్లీలోకి వచ్చిన వేసినంత ఈజీ కాదు అన్నారు కానీ ఎప్పుడైతే మేము నేను సంగారెడ్డిలో వాతావరణాన్ని చేసి అది జిల్లా అంతా వ్యాపించడము అసలు ఎటు చూసి అంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కలెక్టర్ కూడా బయటికి పోలేని పరిస్థితి వచ్చేసింది ఎక్కడికి పోయినా అడ్డుకుంటారేమనే పరిస్థితి అధికార పరంగా కలెక్టర్ కూడా ఎటు పోలేని పరిస్థితి వచ్చేసింది అలాంటి మూమెంట్ అనమాట ఒక్కో సందర్భంలో నేను కలెక్టర్ గేట్లకి బయటకు వస్తుంటే కలెక్టర్ వెహికల్ కూడా అటాక్ చేసేసిన అంత రిస్క్ చేసిన ఓకే అసలు కలెక్టర్ కారు బంగ్లా వస్తుంది ఏదైనా కార్యక్రమం ఉంది వస్తుంది అంటే ఒక వంద మందిని నేను నా ఫాలోవర్స్ని పెట్టుకొని నేను అక్కడక్కడక్కడ పోలీసు అలర్ట్ ఉంటుండే కదా ఆయనకి ఎప్పటికీ పోలీసు బందోబస్తు పెంచు ఎంత పోలీసు ఉన్నాయిగా ఇక పోలీసులతో వాళ్ళు నేను అనేది అది ఒక అది ఎట్లాంటివి ఇంకా ముందు చూసేది లేదు ఇక ఇక పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తాడా అది చేస్తాడా ఇక అవన్నీ ఏం చూసేది లేదు కేసులో పోవాలి కలెక్టర్ బంగ్లాలోకి ఏం చూస్తే బంగ్లా కుటుంబ ఆయన కారును అంటే ఆయన ఆయన మీద దాడి కాదు ఆ కారుని అటాక్ చేయాలి ఆపాలి బయటకు వెళ్ళొద్దు ఇక కలెక్టర్గా ఫస్ట్ నేను అది చేసిన చేసి ఒకరోజు ఇప్పుడు అదే అప్పుడున్న కలెక్టరు అప్పుడు మొదటి నుంచి ఉన్న కలెక్టర్ల బంగ్లా ఇప్పుడున్న కలెక్టర్ బంగ్లా ఒకటే కదా అదే బంగ్లా ఇక ఒక రోజు ఆయన కలెక్టర్ ఈ కార్యక్రమం పెట్టుకున్నా ఇది ఆ సీక్రెట్ ఆ కార్యక్రమం కదా సరే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు కొంత ఏదో ఏదో జగ్గారెడ్డి ఏదో ప్లాన్ చేస్తున్నది నేను ఇంకోటి ఏంటంటే రేపు కార్యక్రమం ఉన్నదంటే రాత్రి ఇంట్లో వండుకోకుంటే నైట్ ఉంటే పోలీసు వాళ్ళు రాత్రి లేపుతారు ఏడున్నా లేపుతారు కదా నేను రాత్రి రేపు కార్యక్రమం ఉందంటే నేను నా ఎంబడ కొంత తల్లు తినేటోళ్ళు దెబ్బలు పడ్డా తట్టుకునేటోళ్ళ బ్యాచ్ అయితే ఉంటుందో వీళ్ళందరినీ రాత్రి ఇంటి అసలు ఎక్కడ ఉండొద్దు ఇక ఇళ్ళల్లో ఉండొద్దు ఎవరు ఎక్కడో దగ్గర పడుకునే ఉండదు కదా ఎప్పుడు తెల్ల ఆడుతుందా అనేది ఎక్కడో దగ్గర కూర్చుంటుట్టే బ్యాచ్ అంతా మిగతా బ్యాచ్ అంతా టైంకి రావాలి ఇక పది పది అంటే పది గంటలకు ఆయన కారు వెళ్తాడు అనే టైంకి మేము ఉండాలి ఏదో రకంగా ఆ ప్రాంతంలో ఉండాలి అట్లా ఉండేటువంటి ఆ టైంకి అట్లా ఉండి ఒకరోజు కలెక్టర్ కారు వచ్చే టైంకి నేను డైరెక్ట్గా నేను మా బృందం అంతా కలిసి డైరెక్ట్గా కార్ మీద పోయిన పోలీస్ అంతా షాక్ ఓకే పోలీస్ షాక్ బంగళ కలెక్టర్ కార్ వచ్చేసింది కలెక్టర్ గేట్ రాగానే అటాక్ చేసిన నేనే ఎదురుగా పోయినా ఎదురుగా పోయినా కార్ నా మీద ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు ఇంకా ముప్పై నలభై మంది బయట ఉన్నారు ఇక ఇది నడుస్తుంది పోలీసు లాగాలి కదా ఇదంతా ప్రాసెస్ టైం పడుతుంది ఇక మమ్మల్ని లాగే లోపల ఒక అరగంట అయిపోతుంది కదా ఇక ఆడికి ఇక మేము నిరసన తెలిపేదంతా జలిపి జలపడం పోలీసు వాళ్ళు కొట్టడము కొట్టడం లాఠీ చార్జ్ నన్ను చేతులు పట్టుకొని లేపడం ఇదంతా జరగడానికి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు జరిగిపోతుంది ఆటోమేటిక్ ఎంత పోలీసు యాక్టివ్ ఉన్నా ఎంతమంది ఉన్నా అది అంత టైం పడుతుంది అంత మా నిరసన ఎంత చెప్పాలో అంత చెప్పేసిన అది ఇట్లా కూడా ఈ నేను ఎప్పుడైతే అట్లా స్టార్ట్ చేసినో అక్కడ నుంచి ఆయన జిల్లాలోనే ఇక ఎక్కడ పోయిన ఇదే సమస్య స్టార్ట్ అయింది ఇక ఇది మెసేజ్ వెళ్ళిపోయింది ఇట్లా 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 ఇదంతా హీట్ చూసి ఇక అది స్టేట్ మీడియాకి వెళ్ళిపోయింది ప్రింట్ మీడియాకి జిల్లా కలెక్టర్ని ఆపుతున్నారు ఇట్లా ఇట్లా లీడ్ చేసింది అప్పుడు మాకు దీంట్లో ఆంధ్రప్రభ అప్పుడు ఆంధ్రప్రభ బాగా సపోర్ట్ ఆంధ్రప్రభ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే బ్రహ్మాండమైన ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక మరి ఆరో ఆంధ్రజ్యోతి ఉందో నాకు ఐడియా లేదు ఆంధ్రజ్యోతి ఉండేది పాత ఆంధ్రజ్యోతి ఎస్ పాత ఆంధ్రజ్యోతి ఎస్ ఉంది ఉందనుకోట ఇప్పుడు శర్మ అని మా దగ్గర ఉన్నాడు ఆంధ్ర మాది ఆంధ్రజ్యోతి అది సేమ్ ఓకే పాత అది సేమ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఈనాడు ఉండే కానీ మాకు ఎక్కువ అంటే ఇవే మెయిన్ అసలు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక అయితే ఇక అది అయిపోయింది ఆ రోజు అదిగా అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకునే పరిస్థితి మా అప్పుడు విద్యాసాగర్ రావు గారికి ఇంకా ఇష్యూ అయిపోయింది అయిపోయింది పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి కలెక్టర్ బయటకు బిజెపి వస్తున్నాయి అప్పుడు అసెంబ్లీలో విద్యాసాగర్ రావు గారు దీని మీద జీవరా దీని మీద మాట్లాడినాయి అసెంబ్లీలో షఫీక్ ఇట్లా పలానా కలెక్టర్ మీద అన్ని ఎవిడెన్స్లు మేము ఇచ్చేసినాం కదా ఎగ్జామ్కి సంబంధించి ఇగో ఈ ఎవిడెన్స్ల మీద ఇది ఇది పరిస్థితి మరి జిల్లా కంట్రోల్ తప్పిపోయింది ఆరు నెలల నుంచి మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ అని చెప్పి ఆయన అసెంబ్లీలో కానీ ఆరు రోజులలో అసెంబ్లీలో బాగుంటుండే మనము ఇప్పుడు ఏదో విచిత్రంగా ఉంది కానీ కానీ ఆ అసెంబ్లీ వేరు వేరుండలే అంటే రెస్పాన్స్ అట్లా ఉంటుండే ఒక ఫ్లోర్ లీడరు ఒక అపోజిషన్ లీడరు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇష్యూని బట్టి వచ్చింది నాకు రియల్గా అంటే నాకు ఇప్పుడు చెప్తుంటే నాకు ఇంకో ఇష్యూ కూడా వచ్చింది ఇది అసెంబ్లీకి సంబంధించింది ఇంకో ఇష్యూ ఉంది మెడికల్ అది మెడికల్ మీద ఉంది చెప్తాం మీకు అది ఇది కంప్లీట్ అయినాక అయితే ఇక లాస్ట్కి అసెంబ్లీలో అప్పుడు దత్తాత్రే గారు నరేంద్ర గారు అప్పుడు విద్యాసాగర్ రావు వీళ్ళంతా కూర్చొని చేసి సీరియస్నెస్ పెంచారు మన ఈయన బా బాలరెడ్డి గారు బద్దం గారు మేను దత్తాత్రేయ గారు తర్వాత నరేంద్ర గారు బద్దం బాలెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ ఇదంతా అప్పుడు విద్యాసాగర్ అని కూర్చో అది అసెంబ్లీలో ఇక విద్యాసాగర్ రావు గారు దాన్ని బాగా సీరియస్గా తీసుకునేసరికి అప్పుడు ఇక ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ రెస్పాన్స్ వచ్చింది ఇమ్మీడియట్లీ జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసారు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఓ ఆ ఇష్యూ తోటి ట్రాన్స్ఫర్ చేశారు ఇక చేసిన తర్వాత ఇండియా టుడేలా అది ఈనాడు వాళ్ళది ఇండియా టుడేలో రాశారు అది ఏమనంటే ఒక ఆర్టికల్ వచ్చింది దాంట్లో అసలు మొదటిసారి చరిత్రలో ఒక కలెక్టర్ని ఒక ఇష్యూ మీద ఎడ్యుకేషన్ జరగడము ఆ ఎడ్యుకేషన్ అసెంబ్లీలో చర్చకు రావడము ట్రాన్స్ఫర్ చేయడం అనేది మొదటిసారి ఇది అని నా నేను చేసిన ఉద్యమం కానీ దీని మీద ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది ఓకే ఓకే మ్యాగ్జిన్లు వాళ్ళ దాంట్లో వచ్చింది

నా తల్లిదండ్రుల యొక్క పుట్టుకాట నా పుట్టుకాటలు వచ్చేసింది అంతేగా మా నామ్మ నాయనిచ్చిన పుట్టుకాటలు అట్లా ఇచ్చేసి అట్లా కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఇష్యూలో ఇష్యూ తోటి పబ్లిక్ లో ఒక ఇష్యూ ఇష్యూ అప్పుడు ఎంత ఇంటర్మీడియట్ అప్పుడు ఎంత ఫిఫ్టీ సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ కదా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ కదా ఆ ఏజ్ అన్నది పదహారు సంవత్సరాలు అనుకుంటే అప్పుడు సో సో ఎస్పీ ఒక ఇదొక ఇష్యూ కలెక్టర్ తర్వాత ఒక ఇష్యూ ఎస్పీపై ఎస్పీ కాదు కనపెడితే జగ్గారెడ్డి కనపెడితే కాల్ చేయండి అని ఉత్తర్వుడు ప్రభుత్వం అవును అది కూడా ఒక సంఘటన నేను అప్పుడు మరి నేను అనుకుంటా నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ అనుకుంటా మరి అప్పుడు ఒక అప్పుడు పోలీసులకు అంటే ఏదో ఒక ఒక కార్యక్రమం మీద దాని మీదనో కొంత గొడవ జరిగింది ఆ ఇష్యూలో అప్పుడు బహుశా మా దగ్గర ఎస్పీ సాంబశివరావు అనుకుంటా అప్పుడు మా దగ్గర అంటే అప్పుడు కౌన్సిలరు అయినా కాకముందా అయినాకన్నా తెలియ ఐడియా వస్తలేదు నాకు అప్పుడు వాస్తవాన్ని కూడా ఒక పెద్ద ఇష్యూ అయింది అది ఇష్యూ అయింది పోలీసులకు ఒక అంటే జనరల్గా నేను ఏదో కార్యక్రమం చేస్తుంటా కదా పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూల మీద అప్పుడు ఒక సందర్భంలో పోలీసులు విపరీతంగా చార్జ్ చేసారు మా మీద మా మీద చేసారు ఒక ఒక పబ్లిక్ ఇష్యూలో మేము ఒక ధర్నాను ఒక చేస్తుంటే అసలు విచ్చల్ చేసారు అప్పుడు అప్పుడు మా దగ్గర బాగా ఐడియా ఉంది నాకు సిఐగా అంజయ్య అని ఉండే ఓకే ఆయన ఇప్పుడు ఆయన ప్రాపర్ సిద్దిపేట తర్వాత మాకు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా పోటీ చేసేవాడు బై ఎలక్షన్ బహుశా ఆయన ఉండేనా వచ్చి మళ్ళీ అప్పుడు మరి ఆయన ఉండేనా ఉన్నారో ఐడియా వస్తలేదు మరి ఆ టైంలో ఒకసారి సాంబశిరావు గారు అంటే ఆయన ఏమన్నారు కాదు పోలీసులకు మాకేదో కొంత చార్జ్ చేసి బాగా ఇదైతే నేను దాని మీద ఏం చేసిన అంటే పోలీసుకు వ్యతిరేకంగా సంగారెడ్డి టౌన్ బంద్ పిలిపించిన పోలీసులకు వ్యతిరేకంగా లేకపోతే అవును జనరల్గా ఏంటంటే మావోయిస్టులు ఇస్తుంటారు వాళ్ళు ఎక్కువ అడవులు ఇస్తుంటారు ఆ బంద్ కాదు అది అట్లే ఉంటుంది అది ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్కి రారు కాబట్టి వాళ్ళ సమస్య అది కదా అయితే అక్కడ జరిగింది సంఘటన జరిగింది అప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా సంగారెడ్డి బంద్ పిలుపు లాఠీ చార్జ్ చేసిన దానికి నిరసనగా లాఠీ చార్జ్ చేసి నిరసనగా సరే నేను కూడా ముందు అంత సీరియస్ అని అనుకోలే పైగా ఎస్పీ అందరు ఉంటారు అక్కడ జిల్లైట్ కార్టరు ఎస్పీ ఏఆర్ పోలీస్ ఉంటుంది సివిల్ పోలీసు ఏఆర్ పోలీసు బెటాలి ఉంటుంది బెటాలియన్స్ ఉంటాయి ఆడ ఒక ఆరు ఏడు వందల మంది ఒక సింగిల్ వర్డింగ్లో పోలీస్ అంతా దిగిపోతుంది నేను దిగి దిగ అంటే బంద్ పిలిపియక ముందు ఇది ఎటు సీరియస్ ఏం అవుతుందని అనుకోలే సరే బాగా లాఠార్జ్ చేసిర్రు ధర్నా ధర్నా చేస్తే మన మనకు ఇట్లా ఆ కోపంలో ఏం చేసేసినట్టు ఆ తిక్కల సంగారెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా సంగారెడ్డి బంద్ ఇది సరే పోలీసులు కూడా ఇదేంది అని వాళ్ళు కొంత ఇది అయ్యారు అయిన తర్వాత నేనేం చేసినది ఇమ్మీడియట్లీ మా తోపాజీ ఆనంద్ కిషన్ కిషన్ సేటు పొలిటికల్ పొలిటికల్గా రాలే ఆయన గల్ల మీద కూర్చుంటాడు ఆయన అంటే ఇంకా సాగువారికి ఊరు అప్పటికి సాకుకారిలో ఉన్నాడు ఆయన కాకపోతే నేను అప్పటికే అక్కడున్న వయసులతోటి దుకాణదారులతోటి నేను అందరు ఫ్రెండ్లీగా చిన్న వయసు అయినా కూడా నేను పోతారు ఎప్పటికీ రోడ్డు మీద విరుగుడా కదా ఏం పటేళ్లు ఎక్కడ ఉన్నావు ఏం ఏం జగ్గారెడ్డి ఎట్లున్నావు ఏం సంగతి ఇవన్నీ ఆ ఏజ్లో కొంత యాక్టివిటీ ఉంటుంటుంది అందరికీ అందరికీ నా అంతే అంతేగా అది అయితే ఎప్పుడైతే నేను సంగారెడ్డి బంద్ బంద్ పిలిపించినో అప్పుడు నేను మా సేటుతో కిషన్ సేటుతో మాట్లాడి సేటు అంటే గల మీదనే కూంటే గల మీద పోయి సేటు మరి బంద్ పిలిపించిన మరి బంద్ చేయాలి అని అన్నా అరే ఏం పడేలా పోయిపోయాను బతి పిల్లలు పోలీసులు వ్యతిరేకిస్తే అసలుకి మా వాళ్ళు దుకాణదారులు భయపడతారు కదా ఎట్లా ఇట్లా అంటే నా తప్పదు అని అంటే సేటు అక్కడ ఉన్న చాలామంది ఇప్పుడు అంటే నాకు నోటెడ్ ఉన్న అప్పటికి మార్కెట్లో రాధాకిషన్ సేట్ అని ఉన్నాడు బుచ్చులింగం సేట్ అని ఉన్నాడు గౌరీ శంకర్ సేట్ అని ఉన్నాడు ఇలా బంధువులు అవుతారు అంత మేడపళ్ళు కట్కమ్ అని వీళ్ళంతా ఉంటారు అనమాట అంత అంత పెద్ద పెద్దోళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మొన్న మొన్న వచ్చిరంత కాని అంత వయసులో పెద్దోళ్ళే అంత అప్పటికి నేను నేను పంతొమ్మిది ఇరవై ఉంటే వాళ్ళు వాళ్ళంతా యాభై ఉన్న ఉన్నోళ్ళే అంత పెద్ద వయసు మార్కెట్ మార్కెట్లో బాగుంటుంది కాబట్టి అట్లా ఉంటుండే ఉంటాం అయితే ఒక సందర్భంలో ఇక నేను అందరినీ సార్ నేను మాట్లాడుతూ అందరితో అని ఆయన ఏజెన్సీ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడిండు మీదంతా మధ్యాహ్నానికి ఒక ప్రాసెస్ నడుస్తున్నది ఆ లోపలనే ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ బయటకు వచ్చినాయి వాళ్ళు కొంత ఇది సీరియస్గా తీసుకున్నారు అంటే నేను ఇప్పుడు దుకాణాల తిరిగిన వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇచ్చేస్తాది కదా జగన్ రెడ్డి ఇట్లా అనడం కాదు దుకాణంలో తిరిగి చెప్తున్నాడు రేపు అన్ని దుకాణాల హోటల్స్ మాత నూగురాని హోటల్ అని ఉండే రెడ్డి హోటల్ పెంటైందని ఒక హోటల్ ఉండే ఇవి మెయిన్ అనమాట మదీనలో ఒక హోటల్ ఉంటుంది మదీనలో జమీల్ బాయ్ అని అలా అంత వాళ్ళెవరు ఉంటున్నారు అనమాట అయితే ఇట్లా కొన్ని మెయిన్ సెంటర్ పాయింట్స్ అనమాట నాయగరా హోటల్ అని ఇవి మెయిన్ సెంటర్స్ ఇవి ఈ హోటల్స్ అన్ని ఎప్పటికి రద్దీ ఉండే హోటల్స్ అవి మూసేసి అది ఇప్పుడు మెయిన్ నేను సేట్ చెప్పిన కాదు ఇది మెయిన్ మార్కెట్ కిషన్ సేట్ ఫ్రైడే మార్కెట్ అంటారు ఇది ఇది మెయిన్ ఇది ఆ హోటల్స్ అనమాట ఇవి బంద్ అయితే ఇక మిగతా వాళ్ళంతా బంద్ అయినట్టే అని అట్లా ఆ హోటల్ సేట్లతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అయితే అప్పటి కూడా హోటల్లో కోపం ఉంటుంది పోలీసు వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు కదా ఆ దిక్క కూడా నాకు కొంత కలిసి వచ్చింది వీళ్ళు మనం సత్తాస్తుంటారు జగ రెడ్డి ఇచ్చింది కదా వాళ్ళు డిసైడ్ అయిపోయారు హోటళ్లలో ఇక సాగుకారులని సెట్ సెటిగా మాట్లాడి మొత్తం మీద అందరు అలర్ట్ చేసిన నేను ఎప్పుడైతే వీళ్ళందరూ ఓకే అన్నారో ఇది అన్నాక అది పోలీసు వాళ్ళకు సీరియస్ పెరిగింది అప్పుడు వాళ్ళ కొంత ఇది ఇట్లా పోలీసులో వ్యతిరేకంగా బంద్ అయితే పరువు వస్తుందని అప్పుడు ఎస్పీ సాంబశివరావు బంద్ సక్సెస్ అయిందంటే పోలీసులు వాళ్ళు పరుగు వస్తుంది స్పెషల్ ఇష్యూ కదా అయితే వాళ్ళు రంగం రంగ ప్రవేశం చేశారు చేసిగా సాకువార్లను పిలిచి సీట్లను పిలిచి బంద్ జరగద్దు జరిగితే మంచిగా ఉండదు అని వాళ్ళ వార్నింగ్ వాళ్ళు ఒక పది జీపులు పెట్టారు వాళ్ళు మైకులు పెట్టి పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళు పెట్టి ఈ మళ్ళా మనము పాత రోజుల సినిమాలలో ఆటో రిక్షాలలో ఈ సినిమా చూడండి ఈ సినిమా చూడండి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు శివను కృష్ణ అని ఆడిటోళ్ళు కదా ఊర్లల్లో సేమ్ వీళ్ళు జీపులు వేసుకున్నారు మైకులు పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు ఎస్ఐలు సిఏలు అందరూ ఇక జీపులు వేసుకొని ఇక ఏరియా పంచుకొని ఎక్కడి ఆ రాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసినాను ఎవరు కూడా ఒక్క దుకాణం బంద్ ఉంటే చర్యలు తీసుకోబడతాయి మీరు ఎట్టి బస్సులో బంద్ చేయొద్దని వీళ్ళు వార్నింగ్లు పోలీసు వాళ్ళకు మైకులలా ఇండైరెక్ట్గా అందులో ఆయన పేపర్ కూడా వచ్చింది ఎవరైనా సరే ఈ ఏదన్నా షాపులను బలవంతంగా బంద్ చేయించే యొక్క ప్రయత్నం ఏ ఎవరైనా చేస్తే కాల్చేయండి పెద్ద హెడ్లైన్ వచ్చింది అది కాల్ చేయండి కాల్చి పడేసేయండి డైరెక్ట్ ఇచ్చేయం సాంబశివరావు అంటే ఆ రోజులలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉండే ఉండే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అప్పుడు శివశంకర్ సబ్బు అని అప్పుడు ఉండే కదా కాంగ్రెస్లా శివశంకర్ గారు ఆయన కొడుకు సుధీర్ సుధీర్ అప్పుడు అరెస్ట్ చేశారు కదా టెర్రక్సలైట్ లో కిడ్నాప్ చేస్తే నర్సాపూర్ అడవులో పెడితే ఈయన ఇడిపించింది సాంబశివరావు పోయి తీసుకొచ్చి అప్పుడు ఆయనే తీసుకొచ్చి విడిపించింది అనమాట ఆయన అప్పుడు అప్పటి నుంచి సాంబశివరావు అంటే కొంత అడల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సంబశివరావు అని అనేటోళ్ళు వాళ్ళు ఆయన అప్పటికైనా టాప్ లు ఉన్నాడు ఆయన ఎస్పీ ఎన్కౌంటర్లలో అప్పటికే ఆయన అది అయిపోయింది ఆ ఘట్టం అయిపోయింది శివశంకర్ సాబు కొడుకుని అయిపోయింది ఆయన పేరు సుధీర్ కుమార్ కుమార్ విడిపించు నర్సప్పులు ఆయననే విడిచ్చుండు అది ఆయన కానీ ఈ సంఘటన జరిగింది ఇక ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా ఆర్డర్ వేసి పడేసాడు ఎవరైనా బలవంతంగా దుకాణాలు బంద్ చేపిస్తే ఎన్కౌంటర్ చేసేసేయండి ఇక ఎన్కౌంటర్ ఎస్పీ అన్నాక ఇవ్వకపోతే ఎవరు ధైర్యం చేస్తాడు లేదు ఇంకా ఇక లేదు ఇక సమస్య లేదని ఇక నేను ఒక్కనే నేను ఇక నేను ఎవరిని మా వాళ్ళని దించాలి ఇక ఎందుకంటే ఇక ఎస్పీ ఇక సీరియస్గా వచ్చింది ఎన్కౌంటర్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు పేపర్లలో వచ్చేసింది పెద్ద పెద్ద అక్షరాలతోటి ఎస్పీ స్టేట్మెంటు ఇక పోలీసు వాళ్ళు చీపులు పెట్టుకొని వాళ్ళు ఒక దిక్కు ఎంటైర్ టౌన్ అంతా ఒక ఐదు నాలుగు ఐదు వందల మంది పోలీసు వాళ్ళు ఇక చిన్న టౌన్ చిన్న టౌన్ నాలుగు వందల మంది పోలీసు వాళ్ళని పెట్టినారు నేను ఏం చేయాలి బయట నేను తిరగలేను ఇక తిరగలేను వాస్తవం కూడా ఇక అప్పుడు ఏం చేసిన అంటే రహస్యంగా కొందరు ఇదే సేమ్ కిషన్ సెట్ని అయితే నా వెంబడి ఉన్న బ్యాచ్ కూడా హార్డ్ కోర్ బ్యాచే ఇంకా ఆత్మహుద్ధి కోర్ బ్యాచే మళ్ళీ వీళ్ళంతే వరకు మళ్ళీ కాలేజ్ వాళ్ళు కూడా కాదు నాయబడిన వాళ్ళంతా మళ్ళీ కాలేజ్ చేస్టోళ్ళు కూడా కాదు దోస్తులు వేసు అంతే వాడు వాళ్ళ పేర్లు కూడా చెప్తా ఒక ఆరు ఏడు ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు వాడు మంగళ కృష్ణ అని ఉన్నాడు ఒకడు వాడు వాళ్ళ షాప్ ఉంటుంది ఒకటి మంగాళకృష్ణ అని వాళ్ళ ఆయన అని అడవా అంటాడు మంగళ కృష్ణ అని వాడు కటింగ్ చేస్తున్నాడు ఇంకా ఇద్దరు వాడు అంటే సాకలి వెంకటి అని సాకల్ బాలరాజు అని ఉండే వాళ్ళిద్దరు అట్లనే తైబజార్ వెంకటి అని మా దగ్గర దస్త దశత్ పైల్వాన్ అని ఉండే ఆయన కొడుకు వాడు వెంకటగాడని ఇంకోడు జగన్ గౌడ్ అని మా దగ్గర ఈశ్వర్ గౌడ్ సాబు అని ఒక బారు ఉండే కర్ణాబారి కర్ణాబారు ఈశ్వర్ గౌడ్ సాబు వాళ్ళ చెల్లెల కొడుకు అనమాట ఆయన దగ్గర పనిచేస్తుండే వాళ్ళ తమ్ముడు మల్లిగాడని మళ్ళా ఇట్లా కొంత బ్యాచ్ ఉండే నాకు నా ఎంబడి నర్సింగ్ రావు అని బెస్తాయినా మళ్ళీ అట్ల రెడ్డిపల్లి విట్టలు గౌడని ఉన్నాడు ఇప్పుడు కూడా గట్టిగా యాక్టివ్గా పనిచేస్తుంటాడు కోట్ల పని ఆయన రెడ్డిపల్లి విట్టల గౌడని కొంత పేపర్ వర్క్ ఏదన్నా ఉంటే రాత్రిపూట మేమే నేను రెడ్డిపల్లి ఇట్టెలగౌడు నర్సింగ్ రావు బెస్త నర్సింగ్ రావు ముగ్గురం కూర్చుంటుంటే ఇదంతా ఇదంతా ఈ బ్యాచ్ ఒకటి ఒక మొత్తం మీద మేము ఒక పది పదిహేను మంది ఆడుకోరం అంటే ఇక వాళ్ళంతా కుల వృత్తుల వాళ్ళు వీళ్ళంతా కుల వృత్తుల వాళ్ళు మీది బజార్కి కొంత హార్డ్ కోర్ కులస్తులు ఉంటాయి కదా కొంత మళ్ళు అంటే సజ్జన్ బాయ్ అని ఉంటుండే మేతరి సజ్జన్ బాయ్ అని ఉంటుండే సజ్జన్ లాల్ అంటారు ఆయన మేతరి అలా అలా కుటుంబంలో ఆయన ఒక బాసు సజ్జన్ లాల్ అని ఓకే మా దగ్గర ఇంకా నాకు కొంత సైక్షన్ చేసేటోళ్ళు రగన్ అని బిహెచ్ఎల్ చేస్తుండే చనిపోయాడు ఆయన బిహెచ్ఎల్ అంజన్ అని ఇంకొక అతను ఆయన యాక్టివ్ ఉన్నాడు కొంత నాకు ఎప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము చేయడం ఆ రోజు చాలా సీరియస్ మ్యాటర్ కదా ఎగ్జామ్ సీరియస్ మ్యాటర్ అంటే ఇక ఎస్పీ కా ఎన్కౌంటర్ అన్నాక ఎవడెందుకు వస్తాడు ఇంకా కానీ ఈ బ్యాచ్లన్నీ ఇండ్లలో ఉండి చేసేటోళ్ళు ఇండ్లలో చేసారు అదే ఈ టైంకి పలా షాపులు డివైడ్ చేసినారు అరే ఐదు షాపులు ఐదు షాపులు ఇట్లా ఐదు షాపులు పది షాపులు మీరు అందరూ అబ్జర్వేషన్ చేస్తుండాలి ఇక పోలీసు వాళ్ళు ప్రతి షాపుల కాడ హోటల్ కాడ పెట్టేసారు ఐదు వందల మంది అంటే అంతే కదా అన్ని షాపుల దగ్గర మనిషి అన్ని షాపుల హోటల్ కాడ పెట్టారు ఇక రాత్రి చీకటి అయినా సరే మేము ఆపరేషన్ ఆపలేదు పొద్దున ఎట్టి పరిస్థితుల ఎంత ఛాలెంజ్ అంటే రోడ్డు మీద అరటిపండు దుకాణం ఉండొద్దు అరటిపండు దుకాణం కూడా ఉండకు ఉండొద్దు అనే డిజైన్ కూడా చేసిన అరటి పండ్ల దుకాన్ షాప్లే కదా మళ్ళీ బస్సులు రావద్దు బయటికి డిపో నుంచి డిపో నుంచి బస్సులు రావద్దు బస్సులో కాడ వార్నింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ రావద్దు మళ్ళా ఈ చాయ్ డబ్బాలు రోడ్ల పొండి పెడతారు కదా బండ్ల మీద వాళ్ళు రావద్దు సంపూర్ణ బు బంద్ అంతే ఇక పోలీసు వాళ్ళు చేసినాక కూడా ఇక నేను ఆగలే ఏ మన కాని బంద్ ఈసారి పోలీసు వాళ్ళు కౌంటర్ కి కౌంటర్ వేయాలి జగ్గారెడ్డి బంద్ అంటే బంద్ అవుతుంది ఎస్పీ కౌంటర్ కి ఎన్కౌంటర్ కి కౌంటర్ పడాలి అని అనుకున్నా అదే రిస్క్ చేసిన చేసినా నాకున్న ఈ పదిహేను ఇరవై మంది హార్డ్ కోర్ వాళ్ళు కూడా మొత్తం ఇంకా కొన్ని పేర్లు కూడా నేను బహుశా మర్చిపోతున్నా మామూలు అయ్యి ఇక ఈ టీంని అంతా పెట్టి మొత్తం మీద ఆ రాత్రి పన్నెండు ఒక్కటికి మేము ఇద్దరు పోకుండా ఎప్పటిదప్పుడు అంటే బండ్లోళ్ళు కూడా బై రోడ్డు మీద బండ్లు కనబడకుండా కూడా డి అట్లా డిజైన్ అనమాట పొద్దున మబ్బులు ఐదు అవుతుంది ఐదు గంటలకు బిహెచ్ఎల్ బస్ పోతుంది మా దగ్గర నుంచి బిహెచ్ఎల్ బస్ కూడా ఆగాలి ఆగాలంటే ఎట్లా మేము రోడ్డు మీద పోవద్దు పోతే పోలీసే కదా నల్ల ఆకి ఇంకా బీహెచ్ఎల్ పోయే మూడు నాలుగు బస్సులలో కూడా బస్సులకి అన్న బీహెచ్ఎల్ మా వాళ్ళకి అందరికి చెప్పిన అన్న అందరు నాకు పెద్దోళ్ళు కదా పెద్ద మనుషులు కదా అన్న మీరు ఇది ఒక్కటి చేయండి అన్న ఈరోజు మీరు లాస్ అయినా సరే బండి పోకుండా చేయండి అని వాళ్ళకే చెప్పిన పై ఎంప్లైస్కి బీహెచ్ఎల్ కి వాళ్ళకే చెప్పిన సరే జగారెడ్డి చిన్నోన్ కదా అందరూ సరే జగారెడ్డి అని వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు ఆ బస్సులు ఐదు గంటలకు వస్తే వీళ్ళు ఎవరు ఎక్కలే బస్సు ఎక్కల బస్సులు ఎక్కలే పోలీసు వాళ్ళు ఎక్కియ్యాలి వాళ్ళతో వాళ్ళు తోపులేడ ఎంప్లాయీస్ కూడా తోపులేవి అన్నీ అంతా పైలవానికి కేటగిరీలు అంతా ఇప్పుడు నాసుకు పిల్లలు వీళ్ళంతా జాబ్ చేసేవాళ్ళు కానీ అవన్నీ అప్పుడు జాబ్ చేసేటోళ్ళు అంతా అన్ని తోపులే ఉంటుండే ఆ కాలంలో అంతా ఫిట్నెస్ ఉంటుండే మనసు కూడా ఫిట్నెస్ ఉంటుండే బాడీలు ఫిట్నెస్ ఉంటుండే మైండ్ ఫిట్నెస్ ఉంటుండే అంతా తాకులు తీ జాబ్ లెక్కే వాళ్ళు అంతా ఇప్పుడు నాజు కే కేసులో ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ అది వీళ్ళకి నాజుకు కానీ వీళ్ళతో ఏముంటుంది మెటీరియల్ ఉంటుంది అవి అన్ని తోపులే ఉంటుండే పోలీసు వాళ్ళు చెప్తే కూడా వీళ్ళు ఎక్కలే ఎక్కలేదు బస్సులు అట్లా ఆగిపోయినాయి కథం ఎప్పుడైతే ఆగిపోయినాయో బస్సులు బయటికి రాలే ఓకే బస్సులకు జిఎంకి చెప్పేసాం అందువల్ల మీరు పోలీసు వాళ్ళ పెట్టి ఇప్పుడు మీరు నడిపించారు అనుకో ఓకే ఊకుంటాం తర్వాత మిమ్మల్ని నిడవా నేను మిమ్మల్ని నేను సమస్య లేదని చెప్పేసినార్నింగ్ వార్నింగ్ ఇచ్చేసినా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు తర్వాత ఉంటారు మేం బడి రోజు రోజు ఉండరు కదా లేదు మీరు ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు ఆ పట్టుకుంటాం మేము ననిక ఇక వాళ్ళ మాటింటరా మాటింటరా జిఎం డిపో మేనేజర్ చెప్పేసినా మీరు బస్సులు తీయకుండా అంతే ఎప్పుడైతే బిహెచ్ఎల్ బస్సులు డిపోల కింద వచ్చినాయి ఎప్పుడైతే ఆ బస్సులు ఆగి ఆగిపోయినాయో డిపో మేనేజర్ కూడా ఇది ఏదో ఒకటి పోయేటట్టు ఉన్నదా అని చెప్పి ఆయన కూడా చేతులు లేదు పోలీసు వాళ్ళు వస్తే కూడా చెప్పేసారు అంట మమ్మల్ని బలవంతంగా మీరు బస్సులు తీయకుండా మేము పబ్లిక్ సర్వెంటు మేము ఇట్లా కాదు అట్లా అని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు నువ్వు నమ్మ నరసింహారావు చెప్తున్నావు కదా పొద్దున ఐదు గంటలు రావాల్సిన చాయ్ బండి ఐదు గంటలకు వచ్చి బండ్లు అరటి బండ్లు వెయ్యి కూడా రాలేవు బయటికి ఎవ కూడా రాలేవునా రా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్మాషం అసలు టౌన్ మొత్తం బంధు మొత్తం బంద్ మొత్తం బంధు షాప్ సీట్లు కూడా ఎవరు రాలే ఈ అండర్గ్రౌండ్ కిషన్ సీట్ కూడా అంత ప్లాన్ చేసి అట్లా అంత సీరియస్ పోలీసు వాళ్ళు ఏమైనా కానీ జగర్ రెడ్డి అన్నాడు చేద్దాం అంతే ఇక చేద్దాం ఎట్ల అవుతుంటే అవుతుంది ఒక్క దు నీకేం చేస్తున్నా ఇక సీట్లు బయటికి రాలేరు దుకాణాలు తాళాలు అట్లే ఉన్నాయి అరటి పనులు రాలేడు వీడు ఛాయ్ డబ్బోడు రాలేడు ఎవరు రాలేదు ఆఖరి పోలీసులు ఛాయ్ తాగదామన్నా కూడా లేదు ఈ ఐదు వందల మంది రోడ్ల పట్టి ఛాయ్ తాగుదాము ఒక రోజు అంతా ఉన్నారు కదా రోడ్ల మీద పొద్దున్నుంచి నా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నేను ఒకటే చెప్పిన పన్నెండు గంటల దాకా బంద్ పెట్టుండి ఇక పన్నెండు తర్వాత మీ ఇష్టం ఓపెన్ చేసుకోండి చాలు చాలా పన్నెండు గంటల చాలా ఇక ఒక ఎస్పీ అంత అయిపోయింది పన్నెండు అయిపోయింది పన్నెండు గంటలకు నేను రోడ్లకు వచ్చిన మళ్ళీ ఎగ్జాక్ట్ పన్నెండు గంటలకు పాత బస్ స్టాండ్ దగ్గర మా మందిర్ ఉంది కదా ఇప్పుడు రామ్నగర్ అప్పుడు ఆడ నేను పన్నెండు గంటలకు రోడ్డు మీదకి వచ్చిన అప్పుడు పోలీసు అందరూ వచ్చి చేయి పట్టుకొని తీసి పన్నెండు గంటల డిసైడ్ అయినా కదా ఆల్రెడీ అప్పుడు నేను వచ్చి అరెస్ట్ అయినా పోలీసులు వచ్చి నాతో నేను వచ్చి రోడ్ మీద పన్నెండు గంటలకు వచ్చింది నిలబడ్డ ఇక నేను చెప్పినా కూడా నేను ఎప్పుడైతే అరెస్ట్ అవుతున్నో అప్పుడే మీరు దుకాణాలు తెలుసుకోండి ఇక అని అన్న అంత ఛాలెంజ్గా పోలీసు వాళ్ళతోటి పోలీస్ బంధు వ్యతిరేకం అంటే ప్రజాస్వామ్యంలో పోలీసులో వ్యతిరేకంగా బందులు చేయాలి బంధు పడిపోయడమే ఒక విశేషం ఆ రోజు చాలా పెద్ద విషయం ఇప్పుడేముంది ఆ మినిస్టర్ కొడుకు ఈ మినిస్టర్ కొడుకు ఆ సీఎం కొడుకు ఈ ఈడే మాకు ఎవరు లేడు లేరు కదా మా ఖాందాలో ఎవరు లేరు అట్లా అసలు వెనక ముందు ఏం లేదు ఇంకా మా ఏ పేరు జగ్గారెడ్డి నా పేరు జగ్గారెడ్డి గద్దే సింపులే ఇక్కడ ఏనా మా అమ్మ జమాయమ్మ జగ్గారెడ్డి కొడుకు జగ్ జమాయమ్మ కొడుకు జగ్గారెడ్డి నాకు ఇంకా వేరే ఫోర్స్ లేదు ఈ ఫోర్స్ ఎవరు ఇదే ఈ గ్యాంగ్లే ఈ తోటిపోడు గ్యాంగ్లే అన్ని కానీ ఎప్పుడు లైన్ తప్పి నేను సిస్టమేటిక్గా పోతుంటే ఏనా మళ్ళీ ఆ రోజు మొప్త పైసా పైసాడు మా దగ్గర పైస కూడా కాదు కదా పైసలతో వ్యవస్థ కాదు కదా డబ్బులతో నడిచేది ఆ రోజుల అట్లా నేను అది చాలా అందుకే అందుకే జగ్గారెడ్డి అనేది ఇంత ఉత్తగా రాలేదు ఇంత నేనేమి వాళ్ళ తీరు వీళ్ళ తీరు మేనేజ్మెంట్లో వచ్చిన కాదు లీడర్ని నేను బాగట్లా కష్టపడ్డా పని చేసిన పబ్లిక్ ఇష్యూల మీద చేసిన కాబట్టి అది అది ఒక పెద్ద సంఘటన అది యాంటీ అంటే పోలీసుల వ్యతిరేకంగా సంగారెడ్డి బంధు అనేది ఒక పెద్ద అదొక పెద్ద అది కాదు ఓకే ఇప్పుడు మీరు కలవలేదా మళ్ళీ వేసిన తర్వాత ఆ రోజు అరెస్ట్ అయిన తర్వాత స్టేషన్ తీసుకొపోయి ఇక డానమ్మ ముప్పై మంది అరెస్ట్ అయ్యారు ఒక్కటి గంటలకు అందరికీ దుకాన్లు ఇక అన్ని స్టార్ట్ అయింది అది కూడా ఒకందుకు అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చేసింది ఒక జగ్గారెడ్డి అమ్మాయి ఈ వయసులో ఇంత టై ఇంత టైట్ కొట్లాడుతుంటే మనం ఎందుకు రావద్దు ఎందుకు ఇయ్యొద్దు అని ఒక వాడిగా వాడు ఎన్నైనా మైకులు పెట్టుకొని ఏమైనా చెప్పని అనేది ఒక కసి మా వాళ్ళకి కూడా వచ్చేసింది అందుకే ఎవరు రాలే కి కనెక్ట్ అయ్యారు నా దానికి కనెక్ట్ అయిపోయి ఈ పోలీసు వాళ్ళకి కూడా ఇక మంచి మొగోడే దొరికిండు జగ్గారెడ్డి అనే కాడికి వచ్చేసారు ఈ ఉంటుంది మొగోడిని మనం వదులుకుంటే ఈ పోలీసు వాళ్ళు ఎక్కడోదే పోలీసులకు పంచాయతీ హోటల్ వాళ్ళకి నడుస్తూనే ఉంటదా సుంటారు కదా ఇది ఎక్కువ ఉండేది ఆ రోజు కదా పోలీసులు ఏంది ఇప్పుడున్న పోలీసులు ఏంది ఖాళీ ఎఫ్ఐఆర్ చేస్తారు ఆ రిమాండ్ మాడేస్తారు కానీ ఇప్పుడు పోలీసులకు అప్పుడు పోలీసులకు చాలా ఫరకు వాళ్ళు కూడా తోపులే ఉంటారు పోలీసులు కూడా తోపులే ఉంటుర్రీ ఆలపాయలు వాళ్ళే ఉంటుర్రీ ఇప్పుడు పోలీసు ఏంది నడుము పాటుకుంటే నడుము కింద మీద అవుతుంది ఇప్పుడున్న పోలీసు వాళ్ళకు నేను నేను నలభై ఏళ్ళ కింద కదా చెప్తున్నది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సంగ చెప్తున్నాను నరసింహరావు ఒక సీఏఎస్ఏ నిలా వాడితే ఆ ఏరియాలో ఇక్కడ అక్కడ అక్కడ కూడా తిరగకూరి అట్లా ఉంటారు పోలీసు వాళ్ళు ఇంత భయం ఉండేది అసలు అంటే అట్లా మెయింటైన్ చేస్తుంది ఇట్లా ఇట్లా కాదు అట్లా అట్లా చేస్తుంది వాళ్ళు డిసిషన్ కూడా అట్లా ఉంటుండే మళ్ళా కాబట్టి మరి మళ్ళీ లేదు ఆయన ఇక కలవలే నేను ఇక ఆయన కలవలేదు అయితే వాళ్ళు అన్నారు ఆర్డర్ ఆయన లేడంట ఆర్డర్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయిండు ఆయన వెళ్ళిపోయిండు ఓకే ఆర్డర్ ఇచ్చేసి ఉందా ఫిజికల్ బంద్ అయితే ఇంకేముంది ఆయన లేడు నాకు ఎవరు అన్నారు ఆర్డర్ ఇచ్చిండు ఆయన వాళ్ళ భాషలు చెప్తారు కదా ఆర్డర్ ఇచ్చి ఆడేటం ఇట్లా ఆడుకున్నావు సరే ఏదైతే ఉంది అని అట్లా అది ఒక మంచి డెఫినెట్ గా అప్పుడు విజువల్స్ కనుక ఉండి ఉంటే చాలా పెద్ద చరిత్ర ఉంటుంది ఇక అంటే ఇప్పుడు కదా అంత పేపర్లు ఒకటి ఈ టెక్నాలజీ ఇంత ఎక్కడ ఇదంతా తర్వాత ఒకసారి సెంట్రీని కూడా కొట్టారంటే స్టేషన్లో పోలీస్ లో సెంట్రింగ్ కూడా అవును పోలీస్ స్టేషన్లో ఒక సందర్భంలో సెంటరిన్ ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే నేను జనరల్గా ఎవరైనా పోలీస్ స్టేషన్లో వాడితే పోతా కదా ఎవరినో ఒకసారి కొన్ని విడిపియడానికి పోయి ఆ సెల్ ఉంటాడు కదా అలా లోపలేస్తారు కదా అలా మాట్లాడుతున్నాను ఈ సెంట్రింగ్ తిట్టేసి ఉన్నాను మిమ్మల్ని తిట్టాడు నన్ను ఏం రా ఏం మాట్లాడుతున్నావు అని అనేసి అరేని అమ్మ వీడు అని చెప్పి చిక్కలేసి నాకు అని పేరు ఏదో శివాజీ అని ఏదో కానిస్టేబుల్ పేరు అప్పుడు ఎస్ఐ మా అమ్మ కూర్చున్నాడు ఆడ లోపల పగలే పగలే పుట్టనే పదో పళ్ళు అంటే అదే సాయంత్రం పుట్ట నాలుగైదు గంటల టైంలో కూర్చుంటే నేను అట్లా ఏం రా ఏం మాట్లాడుతున్నారా అని ఉన్నాడు అరే ఆడ ఉన్న వాళ్ళంతా ఎలా అంటే అది వెళ్ళిపోతుంది బయటికి జగ్గారి ఒక కాని సెక్యూరిటీ గార్డు రా అన్నాడంటే బయటికి వెళ్ళిపోతుంది అరే జగ్గారెడ్డిని రా అన్నాడు జగ్గారెడ్డి ఏం చేయలేకపోయాడు ఇది అని చెప్పి నేనని నేను వానే ఇక అని నా లాంగ్వేజ్ తిట్టి పడేసిన బూత్లో తిట్టుకుంటే ఆమె కోపం వచ్చింది సెక్యూరిటీ కాదు కదా పోలీస్ స్టేషన్కి వాడు తుపాకి తీసుకొని నా మీదకి వచ్చాడు ఇట్లా మెట్లకాడి మెట్ల కింద తోటి ఉంటాడు కదా సెక్యూరిటీ అవును పోలీస్ గార్డ్ కదా వచ్చాడు ఏమ్రా అని తిట్టేసే వాడు నా మీద కోపంలో వచ్చేసాడు వాడు ఆ కోపం అంత కోపమే నడుస్తుంది వాడు కోపంలో నేను కోపంలో ఉన్నా ఈ కోపంలో అవుతున్నాయి ఇవన్నీ తిక్కల నాకేమో బెస్ట్ ఇష్యూ వాడు రా అన్నందుకు అమ్మ ఇప్పుడు రాన్నాడు ఇక ఇదే సంగతే జగన్ రెడ్డికి అవుట్ అమ్మ ఇది సమస్య అయిపోయిందని వాడు మళ్ళీ తిట్టేసినా తిట్టేసి నేను తిట్టినా కాడు ఊకుంటాడు ఏమనుకున్నా వాడు మళ్ళీ నా మీదకి వచ్చేసాడు తుపాకీ పట్టుకుని రాగానే ఆ తుపాకి పట్టుకుని తన్నే అనేసి తుపాకి గుంజుకొని తన్నేసా ఇక నాకు ఇక అది ఏం జరుగుతుందో నాకు కూడా తెలుస్తుంది ఇక ఆ తుపాకీ అది ఉంటుంది కదా తుపాకీ తుపాకి తీసుకొచ్చిండు నా మీదకి తీసుకొస్తే ఆ తుపాకీ పట్టుకుని ఇట్లా తుపాకి పట్టుకొని ఇట్లా గుంజుకొని తన్నుడు అన్నేసిన మెట్ల మీద కింద పడ్డాడు పాడంగానే లోపల ఎస్ఐ చూస్తున్నాడు మహమద్ల్ ఎస్ఐ ఉన్నాడు ఇప్పుడు రిటైర్మెంట్ అరే క్యా జగ్గారెడ్డి ఏ క్యా కర్ది అని ఉరుకు ఉరుకొచ్చి ఆ తుపాకి తీసుకున్నాడు ఆ చేతులకెంచి లోపలి తీసుకొని పోయిండు లోపల కూర్చుని మ్యూటేషిండు ఆ టైంలో సిఐ శేషుగిరి రావ్ అని ఉండే శేషుగిరి రావు సిఐ వాళ్ళు ల్యాండ్ నెంబరే కదా వాళ్ళు ఇమీడియట్లీ ఫోన్ చేసిండ్రు సార్ ఇట్లా జగ్గరెడ్డి ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయింది ఇదంతా జరిగిందని చెప్పిండు సరే ఇప్పుడు నేను వస్తున్న స్టేషన్కి మొదలైతే ఆయన స్టేషన్లో కొంచెం పంపించేసేయండి బయటికి బయటికి మన నువ్వే వెంబడపోయి బయట దాకా పోయి ఆయన ఏదైనా స్కూటర్ మీద దక్కించి పంపించేసి అని ఆయన చెప్పాడు ఇప్పుడు ఎవరు డ్యూటీలో వెళ్ళారు కాబట్టి ఓపెన్గా చెప్తున్నారు డ్యూటీలో ఉంటే ఇప్పుడు డ్యూటీలో సస్పెండ్ అయిపోతారు అలా అంత రిటైర్ అయిపోయారు కదా అయితే ఇక ఎందుకు అంత టెన్షన్ సార్ అని అన్న లేదు గార్డ్ డ్యూటీ అంటే వెరీ డేంజర్ డ్యూటీ అది సరే నువ్వు వాడిని ఎన్ని తిట్టిండు తప్పది నువ్వు వాడిని తిట్టేసినావు వాడిని ఈ మీదకి వచ్చిండు నువ్వు తుపాకి గుంకున్నావు తన్నవు ఇది పోలీస్ ఇష్యూ ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ ఇది కానీ వానికి బాగా పవర్స్ ఉంటాయి దగ్గరెడ్డి పోలీస్ స్టేషన్ గార్డ్ డ్యూటీ అని అంటే వాడు ఎస్పీ కాదు డీజీపీ కాదు సీఎం కూడా కాల్చొస్తాడు వేస్తే పవర్ ఉంటుంది వితౌట్ నోటీస్ ఫైర్ చేయొచ్చు వాడు నాకు అందుకు నేను భయపడిపోయినా నేను సో అందుకోసం మిమ్మల్ని బయట అందుకే నేను నేను వచ్చి నేను లోపల తీసుకొచ్చిన వాయికి కూడా లోపల పెట్టేసినాము ఆయనకి అతనికి అతను కూడా అలా కానిస్టేబుల్ తీసుకొని పోమన్నారు పక్కకు కానీ ఆయన బయటకు వచ్చి నన్ను బండి ఎక్కించి పంపించేసారు పంపించేసిండే పంపించినాక కేజ్ చేసాను నా మీద కేజ్ చేసి అరెస్ట్ చేయమని ఎస్పీ ఆర్డర్స్ చేసారు హాత్ ఆత్కాడేసి వేసి వేయండి ఇక పోలీసు వాళ్ళది కదా పెస్ట్ ఇష్యూ కదా హాత్కార్డ్ వేయండి రిమాండ్ చేయండి అని చెప్పి వాళ్ళు ఎస్పీ ఆర్డర్స్ తీసుకొని ట్రై చేసిరు కానీ అప్పటికే నేను అప్స్కాండింగ్ అడికించి వెళ్ళిపోయినా నేను అప్స్కాండింగ్ బయటికి వెళ్ళిపోయినా ఇక అప్పటికే బయటికి వెళ్ళిపోయినా వాళ్ళు పోలీసులు ట్రై చేస్తారు కానీ ఇక దొరకలేను ఇక దొరకలేదు అప్స్కాండింగ్ వెళ్ళిపోయినా తర్వాత వారెంట్ అట్లే ఉంది కేసు ఫైల్ అయింది కాబట్టి అప్పుడు జిల్కర్ రాములని అడ్వకేట్ మొన్న నీ మధ్యలో మా పెద్దమని చనిపోయాడు జల్కర్ రాముల అని అడ్వకేట్ ఆయన పోలీస్ కేసులో కొట్లాడతాడు మాయే మా అన్ని ఇవే ఉంటుండే కదా పోలీసు వ్యతిరేకంగా కేసులు ఇంకెవరైనా కొట్లాడాలంటే వాళ్ళు రాకూరు వాళ్ళు కూడా ఓకే మా దామోదర్ రెడ్డి సాబు అని వీరారెడ్డి సాబు కొంత అడ్వకేట్స్ ఉన్నారు ప్రతాప్ రెడ్డి సాబు అని ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో ప్రతాప్ రెడ్డి సాబు మళ్ళా దామోదర్ రెడ్డి సాబు ఇంకొక ఆయన మనోహర్ సాబు అని ఉండే ఒక అడ్వకేటు ఇంకొక పేర్లు మా యాతికి వస్తలేవు వీరెడ్డి సాబుల్ సీనియర్ అడ్వకేట్ వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కూర్చొని నేను కొంత అప్పుడు ఆర్గనైజేషన్ యాక్టివ్ ఉంటుంటుంది కదా వీళ్ళందరూ సెమినార్స్కి వస్తుంది అంటే వీళ్ళు వివేకానంద మీద భగత్ సింగ్ మీద వీళ్ళ మీద బా వీళ్ళు పిలుస్తుంటే వీళ్ళందరూ ఓకే ఓకే ఇప్పుడు ప్రతాప్ రెడ్డి సాబు అడ్వకేట్ హైకోర్టు ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన కూడా ఈ సెమినార్స్ పెట్టినప్పుడు స్టూడెంట్స్లలో ఈ వీళ్ళందరి మహాత్మా గాంధీ దేవి వీళ్ళ వీళ్ళందరికీ నెహ్రూ నెహ్రూ భగత్ సింగ్ ఇవన్నీ కూడా పిలుస్తుంటే అనమాట అసలుంటే ఇవన్నీ బాగా యాక్టివిటీ చేస్తుంటాయి కాలేజీలలో ఈ ఝాన్సీ రాణి రుద్రామా ఈ హిస్టరీస్ వీళ్ళంతా కొన్నేళ్ళ నుంచి అప్పుడు ఇండిపెండెన్స్ స్వతంత్రం కోసం చేసే వీళ్ళందరికీ కూడా వీళ్ళ గురించి అలా జయంతిలు వచ్చినప్పుడు ఇలా పిలుస్తుంటాయి ఆ రిలేషన్షిప్ ఉంటుండే వీళ్ళతోటి ఈ అడ్వకేట్స్ అందరితోటి భారత్ తోటి కాబట్టి అప్పటికే ఇక వాళ్ళంతా టచ్ ఉన్నారు కాబట్టి ఇవి 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 ఉంటుండే మళ్ళీ పంచాయతీలు ఇక మా దగ్గర పైసలు అడిగి వాళ్ళే ఫ్రీగా చేయాలి వాళ్ళే పైసలు పెట్టుకోవాలి వాళ్ళే విడిపిించుకురావాలి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు జిల్క రామ్ సాగు ఇక ఓకే రాములు ఇక నువ్వే వాళ్ళకి నీతో అయితే ఈ పోలీస్ పంచాయతీలు అన్నీ అంటే ఆయన ఆంటీ పోలీసుకి కొట్లాడుతున్నాను ఓకే ఆయన జిల్క రామస్వామి ఎంత చెప్పిన వినకుండే వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఇక నన్ను ఒకరోజు జైరాబాద్ కోర్టులో ఈయననే సబ్మిట్ చేసి బెయిల్ ఆర్గ్యుమెంట్స్ నాలుగైదు గంటలు నడిచింది దీని మీద నడిస్తే అప్పుడు లేదు లేదు రిమాండ్ ఇవ్వాలని పోలీసు వాళ్ళు రిమాండ్ కాదు అని ఈయన అడ్వకేట్ టార్గెట్ జడ్జి ఏమో లేదయా వాళ్ళు మరి పోలీసుని కొట్టిన కేసును ఇట్లా అయితే ఎట్లా లేదు ఆయన 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 బాధ పోదలు ఆయన చేస్తూనే ఉన్నాడు కాంప్రమైజ్ అయితే లేడు మా సాబు లాస్ట్కు లాస్ట్కు ఓకే బెయిల్ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చే ఇచ్చేసిండు జడ్జి తప్పలేదు ఇచ్చేసి అప్పుడు ఏమైందంటే బెయిల్ ష్యూరిటీలు వాళ్ళ కండిషన్ పెట్టారు ఫలానా పలానా ష్యూరిటీ కింద అయితేనే రిలీజ్ చేస్తామన్న ఆ షూరిటీలు మా దగ్గర లేవు ఓకే ఆ బెయిల్కి అంటే పోలీసు వాళ్ళు ఇతను నన్ను రిమాండ్ తీసుకోవాలని వాళ్ళకి ఏముంటారు రిమాండ్ తీసుకోవాలి అని మా కస్టడీలో ఒక పది రెండు రోజులు ఉంచాలనేది పోలీసుకు ఉంటుంది కదా అని అప్పుడు ఈయన జిర్కార రామస్ ఏం చేసినట్టు మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి సార్ నేను మీరు మీరు అనేది మీరు సడన్గా అడిగారు కదా నాతో అవి లేవు నా షూరిటీ పనిచేస్తుందా నేను నేను కోర్టు ఇప్పి నేను నిలబడతా బోన్లో నా షూరిటీకి నా ఐజే అనేది సెక్షన్స్ చెప్పిండు సెక్షన్స్ చెప్పుకుంటూ నేను భారతదేశం కోర్టు వదిలేసి నిలబడతాను సార్ మీరు నా దాని మీద యాక్సెప్ట్ చేయొచ్చు కదా మీరు అని అన్నాడు జపడ్జ్ అంటున్నాడు ఎందుకంటే రాములు ఇంత పాటు పడుతున్నావు లేదు సార్ మాకు బెయిల్ కావాలి సార్ అని నేను సరే అని ఇక ఇక ఆయన సర్లే అని గట్టిగా ఉండే ఎట్లా ఇది ఇది ఒక సెంట్రీ కోపమా మీరు ఎందుకు మీరేంటో సెంట్రీని అడిగిన తర్వాత ఎందుకు అట్లా చేసిండు అంటే అతను ఒక టైపు మనిషి అంతే అతనికి ఏమి ఉండదు చెడ్డోడు కాదు అట్లేం కాదు అంతేగాయన ఆయన మైండ్ తత్వం అంతే అట్లా ఇట్లా ఒక దగ్గర ఒక రెండు నిమిషాలు జరిగినాయి అంట ఓకే ఇట్లా జరిగినాయి జగన్ నాకు ఆయన మా ఎస్ఐ చెప్పిండు శశిరావు సాబ్ చెప్పిండు లే జగ్గరెడ్డి ఇంట్లో నీ తప్పు లేదు వాటి తొందరపడ్డాడు ఇట్లనే రెండు సార్లు ఇంకో దగ్గర కూడా జరిగింది మా దగ్గర గాడు డియొద్దు ఆయనకు అనవసరంగా ఇచ్చారు నేను తొందరపడి ఆ మాట అన్నాడు అని నేను రెచ్చగొట్టి అనవసరంగా తప్పు వచ్చందే కాబట్టి అది ఇక వాళ్ళు కొంత వాళ్ళ లైన్ చేంజ్ చేసుకున్నారు అనమాట అది ఇది ఎట్లా ఇవన్నీ ఇందాక మాట్లాడుతూ మనం ఇస్తాను ఏదో మెడికల్ అసెంబ్లీకి సంబంధించి ఏదో మెడికల్ ఇష్యూ గుర్తు అవును 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 ఇప్పుడు జగ్గారెడ్డి అనేవాడు ఏ సమస్య వస్తుందా ఏ సమస్య మీద పోరాడదామని అన్వేషించే నాయకుడు కాలేజీ నాయకుడే స్టూడెంట్ లీడర్ కానీ వెనుకో ఎవరైనా సమస్య చెప్తే ఆలస్యం సెకండ్లలో కనెక్ట్ అయిపోయి అది అంతా రెడీ చేసుకొని సిద్ధం అయిపోతాం ఇష్యూ దొర ఎప్పుడు దొరుకుతుందా ఎవరు చెప్తారా అనేది వేరేది ఏం లేదు కదా చదువు లేదు సందే లేదు ఏం లేదు ఒక సందర్భంలో మా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కదా మెయిన్ ఇదే ఉంటుంది ఎంటైర్ జిల్లాకంతా డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇదే అలాగే మనకు ఏంటంటే మా జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి హాస్పిటల్కి ఒక సంగారెడ్డి నియోజకవర్గం కాదు ఇటు పటన్చెరు నుంచి మొదలుకుంటాం లింగంపల్లి పటన్చెరు జైరాబాద్ మారేపల్లి అటు రంగారెడ్డి జిల్లా తాండూర్ వికారాబాద్ నారాయణకేట్ మెదక్ కచ్వేల్ అండ్ ఆందోల్ నర్సాపూర్ దాదాపు ఒక పదిహేను అట్ట మళ్ళా బీదర్ బార్డర్ బీదర్ బీదర్ కూడా బీదర్ కూడా ఇటు బీదర్ అటు అటు సైడ్ పోతే రాయచూర్ సైడ్ అట్లా అట్లా ఈ బార్డర్లు అంతా హైవే అంతా ఇక్కడికే రావాల్సింది ఇక ఇక్కడికే వస్తారు అంత హైవే మీద ఏనీ ఎమర్జెన్సీ కేసు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డికి వచ్చేట అయితే ఏమైందంటే ఒక సందర్భంలో ఒక బాటిల్లో ఈ గ్లూకోజ్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో మురికి వచ్చింది గ్లూకోజ్ బాటిల్లో గ్లూకోజ్ బాటిల్లో మురికి వచ్చింది ఆ టైంలో ఒక పేషెంట్ చచ్చిపోయాడు ఆ బాటలకి ఆ బాటలకి ఒక పేషెంట్ చనిపోయాడు చనిపోతే ఇది నాకు అబ్బాయి చెప్పారు కేసేది ఇమ్మీడియట్లీ నాకు సమస్య దొరకకుండా లేటు అబ్బాయి చెప్పారు ఇది పోయినా పోయేసరికి అప్పటికే కొంత అందులో వాళ్ళకు వాళ్ళకి పడ ఉంటాయి కదా అన్ని ఎక్కడైనా గ్రూపులు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి వాళ్ళు ఏం చేశారు ఇక నాకు ఇది ఇది కొన్ని నెలల నుంచి నడుస్తున్నది ఇదంతా డూప్లికేట్ గ్లూకోజ్ బాటిల్స్ సప్లై పైనుంచే తప్పు వస్తున్నాయి పైనుంచే కంపెనీ వాడే డూప్లికేట్ పంపిస్తున్నాడు అని నాకు అందులో ఒకరు ఏం చెప్పారంటే జగన్ రెడ్డి నువ్వు ఇప్పుడిప్పుడు లేట్ చేయకు ఇప్పుడు నువ్వు ఆ గోదామలో గవర్నమెంట్ హాస్పిటల్ గోదాం ఉంటుంది కదా గ్లోజ్ ఒక రూమ్ అంతా పెట్టేస్తారు కదా స్టాక్ నువ్వు పో ప్రతి బాటల్లో మురికి ఉంటుంది నీకు నేను అయినా నిజంగా అరే ఈ బాటలో చూస్తే ఇంత పెద్ద మురికి ఉంది పేషెంట్ చచ్చిపోయినాడు నేను ఇమ్మీడియట్లీ ఇక నా ఇమ్మడి ఇదే బృందం ఈ వీళ్ళే కదా నా బృందం నీ పేర్లు చెప్తే చూడు ఇదే ఇదే బృందం అంతా వీళ్ళందరం తీసుకొని చక్కగా అప్పుడు దాంట్ ఎవరంటే హాస్పిటల్లో నాకు సర్దార్ అని మా షెఫీ ఉన్నాడు కదా కౌన్సిలర్ వాళ్ళ నాయన ఓకే ఆయన కూడా సర్వీసు ఆయన హాస్పిటల్ డ్యూటీ చేస్తాడు ఆయన చనిపోయాడు సురేందర్ అని చనిపోయాడు సురేందర్ అని సంగ్రామ్ సురేందర్ అని చనిపోయాడు ఆయన వీళ్ళు అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే నువ్వు ఆడిగో వీళ్ళిద్దరే చెప్పారు నువ్వు గోదామ గారి నీకు మొత్తం ఒక ఒక లారీ లోడ్ అంతా ఇదే ఉంటుందని చెప్పారు వాళ్ళు చెప్పగానే చక్కగాడికి వెళ్ళిపోయినా పోయేసి అవన్నీ తీసి బాటల్లో చెక్ చేసిన ఇక వీళ్ళని ఫోటోగ్రాఫర్లని పిలుచుకున్న మీడియాని పిలుసుకునే పోతుంటే మేము అంత రిపోర్టర్లన్నీ మీడియాని ఇక లోపలికి పోయినాము ఏ బాటిల్ ఏ డబ్బా అయిపోతే అన్ని గ్లూకోజ్ బాటిల్స్ అంతా మురికితో మురికితోటే ఉన్నాయి అంత దాన్ని ఏమంటారు పదం మీద వాడతారు వస్తలేకేటెడ్ అదొకటి అదేంది పీరియడ్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయినవి ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిన దాంట్లో ఫ్రెష్ అన్ని కలిపి ఉన్నాయి అనమాట అన్నమాట అది ఇక అప్పుడు మొత్తం ఏ అసలు ఏది తీస్తే లోడ్ లారీ లోడ్ అంతా అయ్యాం అలా అంతా అన్నీ చూసినాం అన్నీ చూసి ఫోటోలు గిటోలు అన్నీ తీసి అవన్నీ చేపిచ్చేసి ఒక ఐదు ఆరు గంటలు కూర్చున్న అప్పటికే పోలీసు ఇన్వాల్వ్మెంట్ చేసారు పోలీసుల్లో వచ్చేసారు సీల్ చేయించేసినాం సీల్ చేయించిన తర్వాత ఇక దాని మీద మళ్ళీ స్టార్ట్ నేనన్నా ఈ తాళం తీయొద్దు ఇక మేమన్నా మేము కూడా తాళం వేసుకుంటాం అని మేము ఒక తాళం వేసినాం మేము సీల్ వేసినాం పరంగా నేను ఇక మనుషులను పెట్టినాడు పర్మనెంట్గా ఇది ఏదో ఒకటి తేలిందాక ఇవి ఇట్లనే ఉండాలి జరగద్దు అప్పుడు దీని మీద మళ్ళీ స్టార్ట్ మళ్ళా ఉద్యమం ఉద్యమం ఒక రోజు ఏం చేసినట్టు ఇట్లా కాదని చెప్పి ఒక రెండు లారీలు నింపుకొని మా వాళ్ళని ఫాలోవర్స్ రెండు లారీల మంది ఆలయం ఇలా నింపుకొని ఈడికి పోయినా హైదరాబాద్కి వచ్చిన కింగ్కోటిలా డిఎం ఆడు ఉంటుండే కదా దాన్ని ఏమంటారంటే హాస్పిటల్లో అది ఇంకోటి అదే కోటీల కోటీల ఉన్నది అది వాళ్ళ డైరెక్టర్ ఆఫీస్కి వచ్చిన ఉన్నట్టు ఆ రోజు దత్తాత్రేయ గారిని పిలిచిన రోజు మేము రెండు లారీల వస్తున్నామన్నా మీరు ఖచ్చితంగా రావాలని అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే మేము ఏది చెప్తా అని పిలుస్తుంటే వాడికి ఇక ఆయన మంచి ఉండే కదా ఆయన నరేంద్ర గారి అంతే ఫస్టు దత్తాత్ర గారు వస్తారు తర్వాత నరేంద్ర గారిని ఇన్వాల్ చేస్తారు ఆయన అప్పుడంతా నరేంద్ర గారికి బయట ఫ్రీగా తిరిగే పరిస్థితి లేదు సెక్యూరిటీ ఇష్యూస్ లేదు సెక్యూరిటీ ఒకటి ఆయన బయటికి పోతే అరెస్టులు ఆయన పరిస్థితి వేరే ఉంటుండే నరేంద్ర గారి లైఫ్ వేరే ఉండే అప్పుడు ఇక అందుబాటులో దత్తాత్ర గారు ఉంటుంది ఇక దత్తాత్ర గారిని వచ్చిండు వైద్య విధాన పరిషత్ సరే వైద్య విధాన పరిషత్ కోటి కోటిలా ఇక ఒకరోజు పెట్టేసినాం ధర్నా పెట్టేసినాం కమ్యూనికేషన్ ముందు పెట్టినాం రెండు మూడు గంటల దత్తాత్ర గారు వచ్చి కూర్చున్నారు అక్కడ స్టేట్ మీడియా అంత వచ్చేసింది ఇక అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఇక ఇష్యూ అయిపోయింది మేము సీల్ ఇయ్యా సీల్ ఇప్పామని చెప్పినాం మేము సీల్ సార్ మీరు తీసుడు కాదు యాక్షన్ జరగాలి దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అది ఆయన అది ఉద్యమాలు మాది నడుస్తూనే ఉన్నది దత్తాత్ర గారు వచ్చినా కొంత సీరియస్నెస్ పెరిగింది ఇమ్మీడియట్లీ మళ్ళీ విద్యాసరం ఫ్లోర్ లీడర్ కదా మళ్ళీ విద్యాసాగర్ రావు నరేంద్ర ఇక చలో ఇక మళ్ళీ కూర్చున్నాను దీని మీద మళ్ళా అప్పుడు అసెంబ్లీ జరిగే టైంలో ఇవన్నీ మేము ప్లాన్ తోటే ఆ టైంకి ఇష్యూలు అని మళ్ళీ అసెంబ్లీ అసెంబ్లీ నడుస్తుంది మళ్ళీ అసెంబ్లీలో ఇక విద్యాసాగర్ రావు గారు ఇగో ఈ ఇన్ని ఒక పది ముచ్చినాము ఇగో ఇట్లా జరుగుతుంది హాస్పిటల్ అని అనేసరికి ఇమ్మీడియట్లీ అది యాక్షన్లోకి వెళ్ళిపోయింది మేము ఇంట్లో అందరిని సస్పెండ్ చేసేటప్పుడు సూపర్ డెంట్లో అందరిని సస్పెండ్ చేసి దానికి సంబంధించిన కంపెనీలో కూడా పిలిపించి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని అంటే అది అప్పటికి అట్లా చాలాసార్లు జరిగి ఉంటుంది అప్పుడు ఆ హాస్పిటల్ సంగ్రామ్ సర్దార్ షఫీ వల్ల నాయన అండ్ సంగ్రామ్ సురేందర్ వాళ్ళిద్దరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాంతో దాన్ని వెలుగులో తీసుకొచ్చి పెద్ద మూమెంట్ చేసి అసెంబ్లీలోకి వచ్చి అని చెప్పిస్తే అప్పుడు అంతా సస్పెండ్ చేసి దాని తర్వాత అట్లా పొరపాటు కాకుండా వైద్య విధాన పరిషత్తు చర్యల మీద చాలా ఫాస్ట్గా పోయినట్టు అదొక ఎగ్జ ఒక అనుకోకుండా ఒకటి అలాంటిది బయటకు వచ్చింది అట్లా అది ఇట్లా ఇదొక అంటే నరసింహరావు జనరల్గా ఏముంటుంది అంటే ఎందుకో మొదటి నుంచి మా అమ్మ ఎంత చదువుకో అని అన్నా కూడా చదువు మీద తక్కువనే ఆమె టెన్షన్ లేదా మీరు పొద్దుకి అరెస్ట్లు అవ్వడం అమ్మ కూడా ఎందుకో ఏమో కానీ నాకు దగ్గర ఫ్రీగా వదిలేసింది మాతున్నా ఎక్కడ టెన్షన్ పడ ఎప్పుడు పడలేదు మా అమ్మ మా అమ్మకు ఒక ఏందో మా మా అమ్మ విచిత్రమైన ఒక మనిషి ఎవరు కనపడ్డా మా 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 అమ్మకు ఒక కాన్ఫిడెన్స్ ఒకటే గొప్పడవుతుంది జగ్గారెడ్డి అని చెప్తుండే రైట్ జగారెడ్డి గారు ఏదో ఎమోషన్ అయ్యారు వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు పోలీసులు పోలీసులతో గొడవ అటాక్స్ గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ మదర్ గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా ఆయనతో మాట్లాడదాం వాళ్ళ మదర్తో ఉన్న అనుబంధం ఇవన్నీ కేసులు కొట్లాటల సందర్భంలో ఆమె ఏ రకమైన పరిస్థితులు ఉండేవాళ్ళు ఆమె వారించే వాళ్ళ ఆమె బాధపడే వాళ్ళ ఆమె ఏమనుకునే వాళ్ళు నేను ఒకసారి జగ్గారి రెడ్డి గారితో నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూద్దాం